ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే మొదటిసారి ఏపీలో వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టామన్నారు. వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఈజీగా అందుతున్నాయని గుర్తు చేశారు. అలాంటి వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. పవన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రశంసించినటువంటి సందర్భాలు ఈ సందర్భంలో ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థలు పనిచేస్తాయి అనేటువంటిది ఒక దేశ స్థాయికి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి సందర్భం. వాలంటీర్స్ ఉన్నది ఇంటింటికి వెళ్ళి ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నారు, ఎక్కడెక్కడ వితంతువులు ఉన్నారు, వారి తాలూకు బ్యాక్గ్రౌండ్లు ఏంటి, నీకున్నటువంటి ఆలోచనలన్నీ మాలిమీద రుద్దేస్తాగా నాకు తెలియగడుగుతా, రోడ్డు మీద కనిపిస్తే ఎక్కడ తాళి కట్టేస్తావు అని చెప్పి భయపడి తిరుగుతున్నారు. నిత్య కళ్యాణాలతో నువ్వు సార్థకం చేసుకున్నావు. వాలంటీర్ని చూసి ఎవరు వాలంటీర్ అనేటువంటి వారు ఉదయం లేస్తే మాకేదన్నా ఆపద వస్తే మా కాపాడేటువంటి దానికి మా గ్రామంలో మా వాలంటీర్ ఉన్నాడనేటువంటి ధైర్యంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 కుటుంబాలు బ్రతుకుతా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు 4-5 వేల మిస్సింగ్ కేసెస్ ఉండేవి ప్రతి సంవత్సరం, మహిళలు మిస్ అయ్యే కేసెస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈరోజు గణనీయంగా ఈ కేసులన్నీ కూడా తగ్గాయి. ఈరోజు మిస్సింగ్ కేసులు అనేవి చాలా తగ్గి దాదాపు ఈరోజు ఓన్లీ 3,000 చిల్లర కేసులు. వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తామని చెప్పి ఆయన ఒక మాట చెప్పమని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు వాలంటీర్ వ్యవస్థ జోలికి వస్తే ప్రజలు సరైన బుద్ధి చెప్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ నిన్నటితో తన పార్టీ ఏదైతే ఉందో దాన్ని పతనాంచలికి తీసుకుపోయాడు. ప్రజల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ప్రతి పలుకు ఆచితూచి పలకాలని, ఎవడో రాసిచ్చింది చదవకూడదని, దాన్ని మాట్లాడేటువంటి క్రమంలో దేశానికి ఆదర్శమైనటువంటి ఒక వ్యవస్థను కించిపరిచాడని భారతదేశం అంతా మెచ్చుకుంటుందే ఈ వాలంటీర్ వ్యవస్థని. ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మీకేం తెలుసు? వేలాది మంది ట్రాఫిక్కింగ్ గురవుతున్నారనేటువంటిది అలా నీ బారిన పడ్డ వాళ్ళు ఎంతమందో తెలుసుకో. ఇది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికే నేను పార్టీ పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం ఈ ప్రజలకు మంచి చేస్తుంటే దాన్ని అడ్డుకోవడమే నా లక్ష్యం అని మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ నాకు అర్థమైంది, సేవకుడు దెబ్బ నీకు అబ్బా అని.